శ్రీనివాస్ రెడ్డి, జోహార్ శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రాణాలు అర్పించిన శ్రీనివాస్ రెడ్డి, సురేందర్ గౌడ్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్టీసీ ఉద్యోగులకు ప్రాణాలు అర్పించిన శ్రీనివాస్ రెడ్డి, సురేందర్ గౌడ్ శ్రీనివాస్ రెడ్డి, సురేందర్ గౌడ్. ఒకసారి మీరు అందరి దగ్గర మీతోటే ఉద్యోగం. ఏ సామి నువ్వు కూడా ఉండాలి, ఏ నువ్వు కూడా ఉండయో, మేము తీస్తాం ఫోటో, మీరు అందరు పాడేపడు వీడేపడు ఆర్టీసీకి అంటే, పాడేపడు వీడేపడు ఆర్టీసీకి అంటే, పాడేపడు వీడేపడు ఆర్టీసీకి అంటే. డౌన్ 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 కేసీఆర్ పాలన, కేసీఆర్ పాలన. పోరు పోరు పోరు. ఏ ఫోటోకు పోదు. ఆర్టీసీ జేఏసి జిందాబాద్, ఆర్టీసీ జేఏసి జిందాబాద్. ప్రభు సురేందర్ గౌడ్ అమర్ హై, సురేందర్ గౌడ్ అమర్ హై. సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్, సీఎం డౌన్ డౌన్. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. జేఏసి జిందాబాద్, ఆర్టీసీ జేఏసి జిందాబాద్, ఆర్టీసీ జేఏసి జిందాబాద్. సురేందర్ గౌడ్ అమర్ హై, సురేందర్ గౌడ్. వేతనదారులకు కొమ్ము కాసు, కార్మికుల కర్షకుల పొట్టలు కొడుతున్న కేసీఆర్ ప్రభుత్వం అణచివేత ధోరణి ఈనాటితో ముగింపు పలకాలి. ఆర్టీసీ కార్మికులు దినసరి కూలీల కంటే అధ్వానంగా వారి జీవితాన్ని వెల్లదీస్తున్నారు. ఇలాంటి వారి పొట్టలు కొట్టడానికి ఆర్టీసీని ప్రైవేటుపరం చేద్దామని, వాళ్ళ బంధువులకు సంబంధికులకు తమ ఆస్తులను కట్టబెట్టడానికి కుట్ర పూరిత భాగంగా ఆర్టీసీ కుటుంబాలు 58,000 కుటుంబాల పొట్టగొట్టడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. దీన్ని రైతుల పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. కార్మికుల ఐక్యం జయించాలి. జిల్లా రైతుల తరఫున ఇక్కడ ఆర్టీసీ కార్మికుల సాంఘిక భావన ఇవ్వడానికి వచ్చినాం. అన్న సోదర కార్మిక సోదరుల అన్న, మేమంతా మీ అందరి ఎమ్మడి ఉంటాం. మీరెవ్వరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దు. మీ అందరు ఎమ్మడి ఉంటాం, మీరెవ్వరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దు. ఇంకా పోరాటాలు చేద్దాం, మనకు భవిష్యత్తు ఉంది. మేము రైతులం అందరం కూడా పెద్ద ఎత్తున మీకు సాంఘీభావంగా మేము వచ్చి తెలుపుతాం కూడా. ఖచ్చితంగా మీ మన ఆర్టీసీ దక్కించుకుందాం, మన ఆర్టీసీకి తగ్గ న్యాయం చేసేదాకా పోరాటం చేద్దాం. కానీ ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దు. శ్రీనివాస్ రెడ్డి గారైనా, సురేందర్ గౌడ్ గారైనా, వాళ్ళ ఆత్మకు శాంతి కలగాల. వాళ్ళు మనం చేసిన ఉద్యమం పర్వాలేదు, కానీ ఇంకా మీ ఇంకో వాళ్ళు వీళ్ళని స్ఫూర్తిగా తీసుకుని మాత్రమే ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు. తప్పకుండా మేము మన జయించాల జిల్లా రైతులందరం కలిసి పెద్ద ఎత్తున మీకు సాంఘీభావం తెలుపుతాం. తప్పకుండా ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు, ఆందోళన పడద్దు. తప్పకుండా మేము మీ వెనుకనే ఉన్నాం. మేమంతా మేము రైతులమంతా మీ వెనుకనే ఉన్నాం. మీరు ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని మనం చేస్తున్నాం.